హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా వెజిటేబుల్స్తో క్వినోవా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ దోశలోకి వెల్లుల్లి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం వెజిటేబుల్స్ తీసుకోవాలి చూడండి క్యారెట్ కుకుంబర్ టమాటో పచ్చిమిర్చి అల్లం క్వినోవాని వాటర్ పోసి ఒక ఫైవ్ టైమ్స్ బాగా శుభ్రంగా కడగాలి చూడండి ఇవి జొన్నల్లాగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి జొన్నలు కాదు ఇవి డిఫరెంట్గా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశ చాలా టేస్టీగా వస్తుంది ఇవి బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని పెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి లేదంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర టేస్టుకు తగినట్లుగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి పిండి రెడీ చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇవి చిన్నగా ఉన్నాయి కానీ కారం చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే తక్కువ వేస్తున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత చింతపండుని కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి అంతా బాగా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లి చట్నీ రెడీ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకుందాం వెల్లుల్లి చట్నీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వినోవా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ పిండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా గరిటితో పిండి వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం చూడండి ఎంత పల్సగా అయినా వస్తుంది ఎక్కువసేపు ఉంచితే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది ఆయిల్ వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులు మనకి ఎంత బాగా ఫ్రై అయిందో మీరు ఇంకా ఎక్కువసేపు ఉంచినా ఈ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది నేను కొంచెం ముందే తీస్తున్నాను పల్చగా చాలా బాగా వస్తుంది అలాగే మనం ఇంకొక దోశ వేసుకుందాం చాలా హెల్దీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ మనకి అతుక్కోకుండా నార్మల్ దోశలాగే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎన్ని దోశలైనా ఈ విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కినోవా దోశ రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ దోశలోకి ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఎంతో టేస్టీ హెల్దీ అయిన మిక్స్డ్ వెజిటేబుల్ క్వినోవా దోశ వెల్లుల్లి చట్నీ రెడీ ఈ రెసిపీస్ రెండు చాలా హెల్దీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్